దేశంలో దళిత గిరిజనులపై దాడులు మారణ హోమాలు అత్యాచారాలు జరుగుతున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు. కడప జిల్లా పోరు మామిళ్లలో మణిపూర్ హింసాకాండపై ప్రజానికానికి సంఘీభావం తెలుపుతూ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పార్స సభ్యులు దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాల నాయకులు స్పందించి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. విధంగా చేయడం చాలా అధర్మమైన పని. ఇది పూర్తి భారతదేశంలో ఇది నిర్బంధించే దానికి మార్గం చేస్తారు కాబట్టి వాళ్ళు చేయడం రాజ్యాంగం బద్దతమే మంచిది కాదు. అందరి సిరిల కారం ఉండేది అదే, ఏదైనా సిరిల కారం ఏది లేదు. మరి చేయడం కదా తప్పు కదా, ఎందుకు భావించడం లేదు మన రాజ్యాంగం అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు అంబేద్కర్ సర్కిల్లో జరిగే ఈ మీటింగ్లో మన పిచ్చయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు మణిపూరు భారతదేశంలో మణిపూర్ అనే రాష్ట్రంలో జరిగే అతి ఘోరమైన సంఘటనలో పూర్తిగా విశ్లేషణ దేశం మీద జరగకుండా నెట్వర్క్ కూడా ఆఫ్ చేయడం అనేది చాలా సిగ్గు చేయడం. మణిపూర్లో రెండు వర్గాలు కూకి ఇద్దరు హిస్టరీలు కూడా ఒక వర్గమాన ఆర్ఎస్ఎస్లు దగ్గరికి తీసుకొని బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఒక వర్గాన్ని క్రూరంగా హింసించడం జరుగుతుంది. నిన్నగాక మొన్న ఒక వీడియోలో చూస్తే ఒక లేడీస్ని రోడ్లో కట్టేసి పోలీసులు కాల్చడం అనేది చాలా ఘోరమైన సంఘటన. ఇది భారతదేశంలో ఇట్లాంటి సంఘటనలు చూస్తే స్త్రీ జాతికే అవమానకరంగా ఉంది. స్త్రీలు తిరిగే పరిస్థితులు లేకుండా చేసినట్టు స్త్రీలను నగ్నంగా ఊరేగింపు చేయడము తర్వాత ఇంతవంటి ఘోరమైన సంఘటనలు ఆదేశాలు చేస్తూ ఉంటే మరి దేశంలో ఉండే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు కూడా ఈ రోజు వాటిని ఖండించకుండా మొదలుపెట్టుకున్నారంటే దీనికి కారణం ఏంటి, నిజమే అసలైన నిజం రూపం ఏంటి అనేది తెలుసుకోకుండా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అంటే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా మేము పూర్తిగా ఆ సంఘటనలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ధర్నాలు చేయడానికి నిలబడడం లేదు. మరి పూలే అంబేద్కర్ పూలే రాజ్యాంగ సమితి ద్వారా మేము పూర్తిగా ఖండిస్తున్నాము, పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, పూర్తిగా అక్కడ ఉండే జనానికి మేము మద్దతు తెలుపుతున్నాం. ఇప్పుడు జరగబోయే ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా ఈ విషయం పైన స్పందించి సెంట్రల్ గవర్నమెంట్తో సంప్రదించి